రాష్ట్ర ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 రోజుల నుంచి పోలవరం డ్యామ్ సైట్లో డిడిఆర్పి, అదేవిధంగా పిపిఏ, ఎన్హెచ్పిసి, అదేవిధంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఏపీ సమిష్టిగా డ్యామ్లో అన్నింటినీ పరిశీలన చేస్తూ ఉన్నారు. ఈ రాబోయే 4-5 నెలలు చాలా క్రుషియల్ పీరియడ్, ఎందుకంటే వర్క్స్ చేసుకోవడానికి వాతావరణం అనుకూలించేటటువంటి టైం ఇదంతా కూడా. దీనిలో ప్రధానంగా గతంలో మనం అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా, చర్చించినట్టుగా, అతి ప్రధానమైన డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోవటం జరిగింది. దానితో పాటుగా డయాఫ్రమ్ వాల్తో పాటు డయాఫ్రమ్ వాల్కి ఇరువైపుల పెద్ద పెద్ద స్కవర్స్ ఏర్పడి, పిట్స్ ఏర్పడి, ఆ ప్రాంతమంతా కూడా రిపేర్ చేసుకుని ముందుకు వెళ్ళకపోతే పని జరిగేటటువంటి పరిస్థితి కనిపించలేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం 2020-21 సంవత్సరాల్లో వచ్చినటువంటి వరదలు డయాఫ్రమ్ వాల్ మీదుగా ప్రవహించడం వలన, అది కూడా అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యాములు పూర్తి చేయకోకుండా ఉండటం వలన, గ్యాపులు ఉండటం వలన, నాజల్ ఎఫెక్ట్తో ఒక విధంగా ఒక కెలామిటీ లాగా ఆ ప్రాంతం అంతా కూడా చిందరవందరైపోయింది. డయాఫ్రమ్ వాల్ కొన్ని భాగాలు దెబ్బతినిపోయాయి, పెద్ద పెద్ద స్కవర్ పిట్స్ ఏర్పడ్డాయి, -22 మీటర్స్ వరకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. కనీ విని ఇరుగని రీతిలో అక్కడ ప్లేస్ అంతా కూడా చాలా కష్టపడి రిపేర్ చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. నేనేదో పొలిటికల్ ఆరోపణ చేస్తున్నానని కాదు, కానీ ఇంతకుముందు చెప్పినట్టుగానే మళ్ళా రీట్రేట్ చేస్తున్నాను, ఇది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారు అవగాహన లేకనో లేక తొందరగా ప్రాజెక్టును పూర్తి చేయాలనే తాపత్రయంతోనో కాఫర్ డ్యాములను పూర్తి చేయకోకుండా డయాఫ్రామ్ వాల్ వేయటం వలన ఇంత అనర్థం జరిగిందనేది నా అభిప్రాయమే కాదు, నిపుణుల అభిప్రాయం, కామన్ సెన్స్ తెలిసిన వారికి కూడా అర్థమవుతుంది. ఎంత వారు బుకాయించినా, ఆనాటి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో బుకాయిస్తూ ఉన్నారు, డయాఫ్రమ్ వాల్ వేసి కనీసం కాఫర్ డ్యాములు కట్టకపోయినా ఇంత జరిగేది కాదు, కాఫర్ డ్యాములు గట్టి గ్యాపులు వదలడం వల్లనే ఇది జరిగిందనేది కొద్దిగా లోతుగా ఆలోచిస్తే అందరికీ అర్థమవుతుంది. సరే, అది ఒక అంశం. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ ఇంటిగ్రిటీ ఏమిటి? ఇంత బీభత్సం అక్కడ జరిగిన తర్వాత, ఇన్ని స్కవర్స్ ఏర్పడిన తర్వాత కొన్ని పైభాగాలు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయినట్టుగా స్పష్టంగా కంటికి కనిపిస్తున్నప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ని ఎంతవరకు నమ్మాలి? ఆ డయాఫ్రమ్ వాల్ని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళవచ్చునా వెళ్ళకూడదా అనేటువంటి అనుమానాలు నిపుణుల్ని వెంటాడాయి. వీటిని క్లోజ్ చేయడం కోసం ఎన్హెచ్పిసి, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వారి చేత వాటిని శాస్త్రీయంగా స్టడీ చేయించాలని, వారి రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ముందు అడుగు వేయాలని అందరూ నిర్ణయించుకున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పిపిఏ అందరి సలహా మేరకు ఎన్హెచ్పిసికి ఆ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. అయితే గత సంవత్సరమే వారు ఈ టెస్ట్ చేయడానికి కావలసినటువంటి విధానాలను అనుసరిస్తూ వచ్చారు, కానీ ఎర్లీ
రైనీ సీజన్ రావడం, వరదలు రావడం వలన గత సంవత్సరం ఈ టెస్టులు చేయలేకపోయారు, మధ్యలోనే ఆగిపోయాయి. ఆ వరదలో వారు పరికరాలు కూడా కొట్టుకుపోయాయి. కానీ మళ్ళా ఈ సంవత్సరం వారు సుమారుగా 2 వీక్స్ ఇక్కడ వారి ప్రతినిధులు ఉండి అనేక టెస్టులు చేసి శాస్త్రీయంగా దాన్ని అనలైజ్ చేసి 3 డేస్ బ్యాక్ దే హ్యావ్ గివెన్ ఏ రిపోర్ట్. ఎన్హెచ్పిసి వాళ్ళు ఈ డయాఫ్రమ్ వాల్ మీద ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. దాని ఇంటిగ్రిటీ మీద స్థూలంగా డయాఫ్రమ్ వాల్ మీద ఇచ్చినటువంటి వారి రిపోర్ట్ ఏంటంటే, స్థూలంగా కొంత భాగాలు బాగున్నాయి, కొన్ని భాగాలు బాగోలేదు. కాబట్టి బాగోని భాగాలను రిపేర్ చేసి ముందుకు వెళ్ళవచ్చు అని వారు శాస్త్రీయంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు చాలా అనుమానాలు ఉన్నాయి, మొత్తం పోయిందా, కొంత భాగమే పోయిందా, మొత్తం పోతే టోటల్గా ప్యారలల్గా మరొక డయాఫ్రమ్ వాల్ వేయాలి అని. ఇప్పుడు స్పష్టత ఏమొచ్చిందంటే, మొత్తంగా డయాఫ్రమ్ వాల్ ప్యారలల్గా వేయవలసిన అవసరం లేదు, కొన్ని భాగాలు మాత్రమే పోయాయి. ఆ కొన్ని భాగాలు పోయిన వాటిని మళ్ళా ఆ ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ వేసి దాన్ని శాస్త్రీయంగా క్లోజ్ చేయటం ద్వారా చేయవచ్చును అనేటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, అలాగే ఏపీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, అదేవిధంగా డీడీఆర్పి వాటిని ఏ విధంగా క్లోజ్ చేయాలి, ఏ విధంగా రిపేర్ చేయాలి అనే దాని మీద వాళ్ళు చర్చిస్తున్నాం. త్వరలోనే దాని డిజైన్స్ ఎప్రూవల్ అవుతాయి. ఆ డిజైన్స్ ఎప్రూవల్ అయిన తర్వాత డయాఫ్రమ్ వాల్ రిపేర్ని ప్రారంభించడం జరుగుతుంది. దీనితో పాటుగా ఏవైతే ఉన్నాయో స్కవర్స్, పిట్స్, చాలా పెద్ద పిట్స్ మీరు చూసే ఉంటారు, పత్రికలకు సంబంధించిన వారు, మీడియాకు సంబంధించిన వారు అనేక సందర్భాల్లో ఆ ప్రాంతం వెళ్ళి ఉంటారు, నాతో పాటు వచ్చి ఉంటారు, మళ్ళీ మా సెక్రటరీ గారితో పాటు వచ్చి ఉంటారు, అలాగే ఇప్పుడు వచ్చిన డీడీఆర్పి టీమ్స్ ద్వారా వచ్చి ఉంటారు, అనేక సందర్భాల్లో చూసి ఉంటారు మీరు. చాలా పెద్ద స్కవర్స్ ఏర్పడ్డాయి, వాటిని అన్నింటినీ ఊరికినే ఆ స్కవర్స్ గుంటల్ని ఊరికిన ఇసుక తోసేసి పూడ్చేవి కావు అది, ఎందుకంటే డ్యామ్ దగ్గర ఉండేటువంటి భాగాలు కాబట్టి వాటిని ఒక శాస్త్రీయ పద్ధతుల్లో వాటిని పూడ్చాలనేది మరి డీడీఆర్పి వారు సలహా ఇచ్చారు. దాని మీద కొన్ని మోడల్ స్టడీస్ కూడా చేయడం జరిగింది. ఆ మోడల్ స్టడీస్లో వైబ్రో కాంపర్షన్ ద్వారా చేయాలని నిర్ణయించారు. అవి కూడా టెస్టులు కూడా అయిపోయాయి, ఆ టెస్టులు కూడా పరిశీలించారు. వైబ్రో కాంపాక్షన్ ద్వారా కొన్ని చేసినటువంటి ప్రాంతాలను చూసి శభాష్ బాగా చేశారు అని సర్టిఫై చేశారు. మిగతా స్కవర్స్ కూడా, స్కవర్ పిట్స్ కూడా అదే ప్రాతిపదిక మీద ఇసుక వేసి తర్వాత హైడ్రో కాంపర్షన్ చేసి చేయటం ద్వారా ముందుకు వెళ్ళాలి అనేటువంటి పద్ధతుల్లో దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే ఇప్పుడు జరగవలసింది ఏమిటంటే, ఉన్నటువంటి స్కవర్ పిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇసుక ద్వారా నింపి కాంపర్షన్ చేసి ఆ తరువాత మనం డీవాల్ ఒక పక్కన డీవాల్ కూడా రిపేర్ చేసుకొని ఈ రెండు పూర్తయిన తర్వాత ఎత్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ని మనం ప్రారంభించవచ్చును నిర్మాణాన్ని అనేది ఇప్పటికి అందినటువంటి స్టడీస్. దీని మీద సాధ్యమైనంత తొందరలో ఈ పనిని ప్రారంభించి వేగవంతంగా ఇప్పుడున్నటువంటి ఈ 4-5 మాసాలని వినియోగించుకోవాలని ప్రభుత్వం, మేము సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించుకున్నాం. దాన్ని వేగవంతం చేయటం కోసం అనేకమైనటువంటి పద్ధతుల్లో దానికి ముందుకు వెళుతున్నాం. ఏజెన్సీ కూడా, వారు కూడా కోఆపరేటివ్గా ఉన్నారు, ఆల్రెడీ మెటీరియల్ గ్యాదర్ చేశారు. ఇప్పుడు ఈ స్కవర్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేయటానికి సుమారుగా 48,000 క్యూబిక్ మీటర్లు అవసరం, అంతేగా 48,00,000 క్యూబిక్ మీటర్ల శాండ్ అవసరం. ఆ శాండ్ని ఇప్పటికే 28,00,000 క్యూబిక్ మీటర్ల శాండ్ని గ్యాదర్ చేశారు. ఇంకా 20,00,000 క్యూబిక్ మీటర్ని గ్యాదర్ చేయాలి. ఈ 28,00,000 క్యూబిక్ మీటర్ని వాడుకుంటూ సైమల్టేనియస్గా దాన్ని కూడా గ్యాదర్ చేసుకుంటూ ఈ స్కవర్ పిట్స్ అన్నీ కూడా
క్లోజ్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన ముందుకు వెళ్ళబోతున్నామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది.